हेलो गाइस, ई वीडियो लो मनम ओका ऑब्जेक्ट लो डिफरेंट फेसेस की डिफरेंट कलर्स नी एला ऐड चालो मनम चूदा। ई टॉपिक नी नेनु ऑलरेडी डे 7 वीडियो लो कवर चेसानु। एनीवे ई शॉर्ट वीडियो लो मनम इंकोक सार चूदा। सो नेनु ब्लेंडर ओपन चेसानु एंड जनरल पै क्लिक चेसानु। ऑलराइट गाइस, सो ई क्यूब नी नेनु जी क्लिक चेसी जेड क्लिक चेसानु एंड आर डबल आर क्लिक चेसी नेनु कोंचम इट्ला फ्रीगा इट्ला रोटेट चेसानु। मीरु एलाना रोटेट चेसेयंडी, नो प्रॉब्लम। सो इपड़े मनम इकड़ चूड़ी इकड़ इदुक फेस इदुक फेस इदुक फेस। सो ई ऑब्जेक्ट लो डिफरेंट फेसेस की डिफरेंट कलर्स नी मनम एला चेयालो मनम चूदा। सो फर्स्ट ऑफ ऑल मनम मटेरियल्स ऐड चेयालंटे मनम शेडिंग लोकी वेल्ली इकड़ मटेरियल्स नी ऐड चेयोच्चु। अला काकुंडा मटेरियल प्रीव्यू लो कूडा मनम मटेरियल्स नी ऐड चेयोच्चु। షేడింగ్ లో మనం కాంప్లెక్స్ మెటీరియల్స్ ని యాడ్ చేద్దాం। ఎనీవే ఈ వీడియోకి నేను మెటీరియల్ ప్రాపర్టీస్ ని యూస్ చేసి మెటీరియల్స్ ని యాడ్ చేస్తాను। సో లేఅవుట్ లోకి వచ్చాను, రెండర్ ప్రివ్యూ ని నేను సెలెక్ట్ చేశాను। మనం మెటీరియల్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే డిఫాల్ట్ గా మెటీరియల్ అనేది ఆల్రెడీ ఉంది। సో ఇది డిఫాల్ట్ అన్నమాట। సో నేను ఇక్కడ దీనికి డిఫాల్ట్ అని నేను పేరుస్తున్నాను। డిఫాల్ట్ అని టైప్ చేసి ఎంటర్ పై క్లిక్ చేశాను। सो सिंपल गा मीरु ई डिफरेंट फेसेस की डिफरेंट कलर्स ऐड चेयालंटे एडिट मोड लोकी वेल्लाली। सो ओकोक फेस नी नेनु सेलेक्ट चेसुकुंटुन्नानु। फर् एग्जांपल नेनु फेस मोड लोकी वच्चि ई फेस नी सेलेक्ट चेसुकुन्नानु। सो ई फेस की नेनु सपोज ब्लू कलर ऐड चेयालनुकोंडि, अप्पुडु नेनु एं चेयालंटे बेसिक गा फेसेस की मनं कलर्स नी ऐड चेयालनुकुंटे मनं स्लाट्स नी क्रियेट चेयाली। स्लाट्स नी मनं एला क्रियेट चेयालंटे सिंपल गा इक्कडिकि वेल्लि प्लस अनि उंदि कदा, सो इक्कड ప్లస్ పై క్లిక్ చేస్తే మీకు ఒక స్లాట్ అనేది క్రియేట్ అవుతుంది। ఇప్పుడు ఈ స్లాట్ కి ఒక న్యూ మెటీరియల్ ని మీరు జతపర్చాలి। సో న్యూ పై క్లిక్ చేస్తే మీకు మెటీరియల్ అనేది క్రియేట్ అవుతుంది। సో న్యూ పై క్లిక్ చేశాను, మెటీరియల్ అని పేరుతో మనకి ఒక మెటీరియల్ క్రియేట్ అయ్యింది। సో ఈ మెటీరియల్ పేరు నేను 1 అని టైప్ చేసి ఎంటర్ పై క్లిక్ చేశాను। అండ్ ఇప్పుడు నేను బేస్ కలర్ లో బ్లూయిష్ కలర్ ని నేను యాడ్ చేశాను। ఆల్ రైట్, అండ్ ఇప్పుడు చూడండి గాయస్, నేను మిగతా వాల్యూస్ ఏమి కదిలించడం లేదు। ఇక్కడ చూసినట్లయితే మీరు మనకి అసైన్ అని వస్తుంది, అంటే ఈ కలర్ని మనం ఈ ఫేస్కి అప్లై చేయమని। ఏదైతే సెలెక్టెడ్ ఫేస్ ఉంటుందో ఆ సెలెక్టెడ్ ఫేస్కి ఈ మెటీరియల్ని యాడ్ చేయమని అసైన్ అని వస్తుంది అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్తే అసైన్ అనేది కనిపించదు, చూడండి। సో ఎడిట్ మోడ్లోకి వచ్చిన తర్వాతే మనం డిఫరెంట్ ఫేసెస్కి డిఫరెంట్ కలర్స్ని మనం అప్లై చేయగలుగుతాం। సో ఆల్ రైట్, సో ఈ మెటీరియల్ పై క్లిక్ చేశాను అండ్ అసైన్ పై క్లిక్ చేశాను। సో మెటీరియల్ అనేది అసైన్ అయింది। సో ఇది కనిపించాలంటే మనం పక్కన క్లిక్ చేస్తే కనిపిస్తుంది, లేకపోతే ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చినా కానీ కనిపిస్తుంది। ఆల్ రైట్, సో ఇలాగే నేను డిఫరెంట్ స్లాట్స్ని నేను క్రియేట్ చేస్తాను। బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎల్ఎల్ఆర్కి పర్మనెంట్ లైసెన్స్కి మనం స్లాట్స్ ఎలా అయితే బుక్ చేసి మనం డ్రైవింగ్ టెస్ట్కి అటెండ్ అవుతామో అలాగే ఇక్కడ కూడా మనం స్లాట్స్ ని క్రియేట్ చేయాలన్నమాట। ప్లస్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ న్యూ పై క్లిక్ చేశాను। సో చూడండి మెటీరియల్ అని వచ్చింది 2 అని మెటీరియల్ నేమ్ ఇచ్చాను అండ్ బేస్ కలర్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ కలర్ని నేను ఇచ్చాను అండ్ ఈ ఫేస్ని క్లిక్ చేసి ఈ మెటీరియల్ని క్లిక్ చేసి ఎస్ఎన్ పై క్లిక్ చేశాను। అలాగే డిఫరెంట్ మిగతా ఫేసెస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను। సో ఈ ప్రాసెస్ నేను స్పీడ్ అప్ చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి। ఆల్ రైట్ గాయ్స్, సో మనం డిఫరెంట్ కలర్స్ని డిఫరెంట్ ఫేసెస్కి అప్లై చేసాం। సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్లేన్ని క్రియేట్ చేస్తున్నాను। షిఫ్ట్ ఏ క్లిక్ చేసి ఒక ప్లేన్ యాడ్ చేశాను అండ్ ఎస్ క్లిక్ చేసి 20 అని నేను కీబోర్డ్లో టైప్ చేశాను। ఆల్ రైట్, ఇప్పుడు ఈ ప్లేన్కి కూడా మనం ఒక కలర్ని యాడ్ చేద్దాం। న్యూ పై క్లిక్ చేశాను, మెటీరియల్ ప్రాపర్టీస్లో ఒక కలర్ యాడ్ అయింది। సో దీనికి బేస్ అని పేరు ఇచ్చాను అండ్ బేస్ కలర్లో నేను కొంచెం బ్లూయిష్గా పెట్టి ఈ లెవెల్స్ని నేను కొంచెం డౌన్ చేశాను। ఆల్ రైట్, ఇట్లా ఫామ్ అయింది। ఈ లైట్ని మీరు కొంచెం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ పెడుతున్నాను। ఆల్ రైట్, ఇలా సరిపోతుంది నాకు। సో ఇప్పుడు జీరో క్లిక్ చేశాను అండ్ ఎన్ క్లిక్ చేసి, సారీ
ఎన్ క్లిక్ చేసి వ్యూలోకి వెళ్ళి కెమెరా టు వ్యూ అని కెమెరాని లాక్ చేశాను. అండ్ ఇప్పుడు కరెక్ట్గా నేను సెట్ చేసుకుంటున్నాను. సో మంచి యాంగిల్ చూసి మీరు క్యూబ్ని సెట్ చేసుకోండి, నాకు ఇలా సరిపోతుంది. అండ్ నేను ఈ ప్లేన్ ఉంది కదా, సో ఈ ప్లేన్ని నేను కొంచెం స్కేల్ చేస్తున్నాను. సో కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు బెటర్ రెండర్ కావాలంటే సైకిల్స్లో పెట్టుకోండి. నేను సైకిల్స్లో పెట్టాను. అండ్ ఇప్పుడు నేను రెండర్ పై క్లిక్ చేసి రెండర్ ఇమేజ్ పై క్లిక్ చేస్తాను. ఆల్ రైట్ గాయ్స్, మనకి రెండర్ ఫామ్ అయింది. సో నేను ఇప్పుడు దీన్ని ఇమేజ్ లాగా సేవ్ చేసుకుంటున్నాను. ఇమేజ్ పై క్లిక్ చేసి సేవ్ పై క్లిక్ చేస్తున్నాను. అండ్ నాకు ప్యానల్ అనేది ఫామ్ అయింది. సో దీంట్లో నేను డిఫరెంట్ కలర్స్ అని పేరు ఇచ్చాను. అండ్ డాక్యుమెంట్స్ అనే ఫైల్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ యాజ్ ఇమేజ్ పై క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ లాగా సేవ్ అవుతుంది. సో రిజల్ట్ చూద్దాం. ఇంకోటి ఏంటంటే గాయస్, మీరు ప్రిన్సిపల్ పిఎస్డిఎఫ్ అని ఉంది కదా, సో ప్రిన్సిపల్ పిఎస్డిఎఫ్ బదులు మీరు ఎమిషన్ షేడర్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ మెటీరియల్ ఉంది కదా, సో ఈ బ్లూ మెటీరియల్కి నేను ఎమిషన్ని బ్లూ ఎమిషన్ని క్రియేట్ చేయాలంటే సింపుల్గా నేను ఎమిషన్ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ అండ్ స్ట్రెంగ్త్ అని అడుగుతుంది. కలర్లో నేను బ్లూయిష్ కలర్ ఇచ్చి అండ్ స్ట్రెంగ్త్లో నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇచ్చాను. సో చూడండి గ్లో అవుతుంది. సో అలాగే నేను వీటికి కూడా చేంజ్ చేయగలుగుతాను. రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి రెండర్ ఇంజిన్ని ఈబీకి పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఈ సెట్టింగ్స్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూమ్ తీసేస్తే చూడండి గ్లో అవుతుంది కానీ మనకి అంత ఎఫెక్ట్ తెలియటం లేదు. అలాగే బ్లూమ్ పెడితే మనకి ఎక్కువ గ్లో అవుతుంది అన్నమాట. సో ఆల్ రైట్ గాయస్, సో నేను 0 క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి గోల్డ్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, సో గోల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను కలర్ అని ఉంది కదా, కలర్లో నేను క్లిక్ చేసి కలర్పై క్లిక్ చేస్తే ఇక్కడ డిమ్ చేస్తున్నాను బోల్డ్ లైట్ని. ఆల్ రైట్, సో చూడండి నేను కొంచెం డిమ్ చేస్తే నాకు ఇంకా గ్లో ఎఫెక్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను రెండర్ చేస్తాను. రెండర్ రెండర్ ఇమేజ్. సో మనకి ఇట్లా రెండర్ అనేది ఫామ్ అయింది. ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్నైనా మీరు డిఫరెంట్ ఫేసెస్కి మీరు అప్లై చేయొచ్చు. ఆల్ రైట్ గాయస్, మనకి రెండర్ ఇలా ఫామ్ అయింది. సో ఇలా మీరు ఒక ఆబ్జెక్ట్లో డిఫరెంట్ ఫేసెస్కి డిఫరెంట్ కలర్స్ని సింపుల్గా యాడ్ చేయగలుగుతారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ని మీకు తీసుకొస్తాను. డోంట్ ఫోర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ ట్యూటోరియల్స్.